Good morning. Welcome to 36 Street. Headlines Chuda. Amma Mata Tapa Chinnamma Use Oddu. Sasikala Madatu Darlaku CM Paneer Hetsarika. Ram Mohan Vivek Lapai IT Prashnala Varsham. Ivvala ED Adhikarla Interrogation. Cab driver account lo anta somme kadidi Hyderabad lo baita padda vyavaharam pai ITR Christmas New Year vedukala pai note raddu prabhavam ATM lo bank lo vadda marinta perigina raddi Uttaradi isanyam lo gaddakatte chali 0 degree ki padipoyina Lambasingi Tamil Nadu Rajakeeyalu Veganga Marutunnayi, Divangata Mukhyamantri, Chelli Sasikala, CM Paneer Selvam Madhya, Viral Rojuroju Perugutondi. Sasikala Pai Tamil Nadu CM Paneer Selvam, Direct to Warku Siddhamainattu Kanipistondi. Tana Cabinet Loni Mantrulaku Paneer Shocking Treatment Istunnaru. Ikapai Amma Ane Padam Tappa, Chinnamma, Maro Padalu Vadoddani Ultimatum Icharu. Ala Matladevaru Cabinet Nunchi Vellalani Hecharincharu. Tanaku Cheppi Nirnayam Teesukunte Manchidani, Cheppakapoyina Mari Manchidantu Cabinet Mantrulaku Spashtam Chesaru Paneer Selvam. Prajala Kosam Pani Chesi అమ్మ పేరు నిలబడదామని మంత్రులకు హితవు పలికారు. మరోవైపు చిన్నమ్మ శశికళ పట్టాభిషేకానికి ఆమె మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 29న అన్నా జీఎంకే కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని వారు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కార్యవర్గంలోని 280 మంది సర్వసభ్య కార్యవర్గంలోని 2770 మంది సభ్యులంతా తప్పనిసరిగా దీనికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు శశికళను పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడంతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈసారి పదవుల్లో చిన్నమ్మ అనుయాయులకు పెద్దపీట వేయనట్లు తెలుస్తోంది. తమిళనాట రాజకీయాలు ఓవైపు వేడెక్కుతుంటే మరోవైపు ఐటీ దాడులు ఇంటరాగేషన్లు కొనసాగుతున్నాయి. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఆయన కుమారుడు వివేక్లను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు బంగారం ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉందన్న కోణంలో 8.5 గంటలకు పైగానే వారిని ప్రశ్నించారు. రామ్మోహన్ దగ్గర కీలక పత్రాలు దొరికినట్టు సమాచారం. మరోవైపు ఐటీ నుంచి ఈడీకి విచారణ బదిలీ కావడంతో ఈ రోజు కూడా రామ్మోహన్ వివేక్ను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరో 2-3 రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రెండు అంశాలు మినహా జీఎస్టీ ఎస్జీటీ డ్రాఫ్ట్ కౌన్సిల్ ఆమోదం పొందాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో డ్యూయల్ కంట్రోల్ క్రాస్ ఎంపవర్మెంట్ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ రెండు అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం జనవరి 3-4 తేదీల్లో మరోసారి జీఎస్టీ భేటీ జరుగుతుందని వివరించారు జైట్లీ. సెంట్రల్ జీఎస్టీని పార్లమెంటు, స్టేట్ జీఎస్టీని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. అందరి మనసు పరిశుభ్రంగా మారితేనే దేశం పరిశుభ్రమవుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. దేశాన్ని అమూలగ్రం మార్చాలని ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారన్నారు వెంకయ్య. స్వచ్ఛ భారత్ పై హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాగ్రహి కావాలన్నారు వెంకయ్య. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిసభ్య కమిటీ నియమించారు. ఏపీ సర్కార్తో ఈ త్రిసభ్య కమిటీ సంప్రదింపులు చేయనుంది. ప్రభుత్వ సలహాదారు వివేకానంద, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 3 సభ్యుల కమిటీని నియమిస్తోంది. గవర్నర్ సమన్వయకర్తగా 2 రాష్ట్రాల ప్రతినిధులు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగులపై వరాలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 10 రోజుల్లోగా ఉద్యోగుల కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించిన కేసీఆర్ విద్యార్హతలు, వయసుకు సంబంధించిన మినహాయింపు అధికారులను కలెక్టర్లకు బదిలీ చేయాలన్నారు. భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని, అన్ని శాఖల్లో ఈ విధానం అమలు చేయాలని చెప్పారు. అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చివరి రోజునే పూర్తి పింఛను అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 18 మంది అడ్హాక్ టీచర్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
ఏపీలో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్పనతో పాటు వైసీపీకి చెందిన 14 మంది ఎంపీటీసీలు, ఇద్దరు జెడ్పీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్దిని చూసి తాను టీడీపీలో చేరినట్టు చెప్పారు పామరు ఎమ్మెల్యే. ఏపీని మురికివాడలు లేని రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి నారాయణ. విజయవాడలో మున్సిపల్ అధికారులు, చైర్పర్సన్లతో జరిగిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. మురికివాడలో నివసిస్తున్న వారి కోసం 120,000 ఫ్లాట్స్ నిర్మిస్తామని చెప్పారు. దీనికోసం ఈ నెల 28న టెండర్లు పిలుస్తామన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలోని 13,000 పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేసి వాటి అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ కమిటీలకు పూర్తి అధికారాలు ఇచ్చారని, కానీ జన్మభూమి కమిటీలు కేవలం ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించి లబ్దిదారులకు అందేలా చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల మేర గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు అయ్యన్న పాత్రుడు. రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడంతో పాటు కులాలను రెచ్చగొట్టేలా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. కులాల మధ్య చిచ్చుపెట్టడంతో భాగంగా కాపులను రెచ్చగొడుతున్నారని, కాపుల ఆందోళన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభాన్ని భూమన కరుణాకర్ రెడ్డి కలిసి మరోసారి మంత్రణాలు జరిపారని అనుమానం వ్యక్తం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు చెప్పారు చినరాజప్ప. గుంటూరు టీడీపీలో కలకలం రేగింది. మంత్రి రావెలపై సంచలన ఆరోపణలు చేసిన జెడ్పీ చైర్పర్సన్ జనీమున్ మంత్రి నుంచి ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా మంత్రి అనుచరులు తనను వేధిస్తున్నారని ఆరోపించిన ఆమె తన ఇంటిపై అనేక సార్లు దాడికి ప్రయత్నించారు. మండల స్థాయిలో అభివృద్ది పనుల్లో తమకు జోక్యం చేసుకోవడం లేదని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పిన జనీమున్ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా కంప్లైంట్ చేశామన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానిమోన్తో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు మంత్రి రావెల కిషోర్బాబు. కొందరు చెప్పుడు మాటలు విని జానిమోన్ తనపై ఆరోపణలు చేసి ఉంటుందన్నారు. దీనిపై స్వయంగా తానే వెళ్లి ఆమెను కలిసి మాట్లాడి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు రావెల. అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లక్డీకాపులోని ఓ చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు వేణుగోపాలాచారి. మిల్టన్ షర్బే తీసుకుందాం.